ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు, అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో పడగా గువ్వవలేనే మూల్గుచుండగా, నా గుండె నాలో వేదన పడగా గువ్వవలేనే మూల్గుచుండగా, వేదన చూసావు యేసు ఎడవకు అన్నావు క్రీస్తు, వేదన చూసావు యేసు ఎడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్ల గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, భక్తిలో ముఖ్యంగా ఎదగాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ వందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, మీ వందనాలయ్యా. మరోసారి వాక్యం రూపంలో మీ బిడల మధ్యలోనికి రావటానికి, ఈ దీనదాసురాలకు ఇచ్చిన యొక్క కృపను
బట్టి మీకు వందనాలు స్తోత్రములయ్యా. నిలబడేది నేనైతే, మాట్లాడేది మీరు ప్రభా. మీరు మాత్రమే మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా విందాం. చూద్దాం చూడండి, ఈనాటి వాక్య ధ్యానము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి 22 వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ఎలీషా ద్వారా జరిగిన కార్యాన్ని మనం చూస్తాం. దానికి ముందు ఏలియా ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి దేవుడు అగ్నిని కురిపించాడు. అలా ఎన్నో కార్యాలు ఏలియా ద్వారా జరుగుతూ వచ్చినాయి. అయితే ఏలియాని ఎమ్మడిస్తున్న ఏలియా గారి యొక్క శిష్యుడైన ఎలీషా ద్వారా జరిగే అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఏలియాకుంటున్న ఆ ఏలియా యొక్క శిష్యులందరూ కూడా ఏలియా కనపడకపోవటం వలన ఎలీషా దగ్గరకు వచ్చి, మరి ఏలియా గారు ఎక్కడున్నారో, ఏ కొండ మీదో, ఇంకెక్కడ అని మేము ఎత్తికి వస్తామని వెళ్ళి వారికి కనపడకపోవటం వలన అక్కడే నిలిచి ఉంటున్న ఎలీషా దగ్గరికి వారు వచ్చి, వాళ్ళు ఇక్కడ అంటున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సమస్యను, అది చిన్నది కాదు దేవుని బిడ్డలారా, ఒక బలమైన సమస్యను, ఒక జీవితంలో అప్పుడు దాకా తీరదు, ఇంకా ఇది అవ్వదు, ఇది జరగదు అని ఒక నిరాశతో కూడిన, ఒక దుఃఖముతో, ఒక దిగులుతో కూడిన సమస్యను దైవజనుడైన ఎలీషా దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలీషా దేవుని యొక్క ఆత్మ, అనగా ఏలియా మీద ఉంటున్న ఆ రెండు పాళ్ళ ఆత్మను పొందుకొని ఉన్న ఎలీషా దగ్గరికి ఈ వ్యక్తులు ఈ సమస్యను తీసుకొని వచ్చారు. అయితే దేవుని బిడ్డలారు, ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా. కారణం ఏంటి అంటే, మా పట్టణం వెళ్ళే పోయే వాళ్ళకి, మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా రమ్యముగా, చాలా చూడముచ్చటగా, చాలా మంచిగా, చాలా అద్భుతమైన రీతిలో కనపడిద్ది, కానీ లోపల చాలా సమస్యలు ఉన్నాయ్యా. మా పట్టణం లోపల, మా పట్టణంలో ఉంటున్న సమస్య బయట పైన చూసి వెళ్ళిపోయే వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా. ఆ సమస్య కొన్ని సంవత్సరాలుగా మేము ఎదుర్కొంటూ ఉంటున్నాం, అందుకనే మా పట్టణంలో మాకు సంతోషం ఉండట్లేదయ్యా, ఆరోగ్యం ఉండట్లేదయ్యా, అభివృద్ధి ఉండట్లేదయ్యా, క్షేమం ఉండట్లేదయ్యా, మా పట్టణం అంటేనే చాలామంది భయపడేటట్లు ఉంది అన్నట్లుగా ఇక్కడ ఉంటున్న ప్రజలు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడైన, దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించబడుతున్న ఎలీషా దగ్గరికి సమస్యను తీసుకొని వచ్చారు. ఎలీషా గొప్ప ప్రార్థనాపరుడు, అంతేకాదు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతన వ్యక్తి, అంతేకాదు దేవుని యొక్క ఆత్మను పొందుకోవటానికి తన గురువైన ఏలియాను ఎమ్మడించిన వ్యక్తి. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని ఎమ్మడిస్తున్నావు? ఒకవేళ దేవుని నమ్ముకున్న బిడవైతే, దేవుని బిడ్డ, ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు ఎమ్మడిస్తున్న నీ సేవకులు భక్తి కలిగిన వాళ్ళేనా, భారం కలిగిన వాళ్ళేనా, దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్న వాళ్ళేనా, ప్రార్థనా పరులేనా, దేవుని ఆత్మ చేత ఆత్మకార్యాలు జరిగించే వాళ్ళేనా? నువ్వు ఏమైనా వెళ్ళి మనవి చేస్తే నీ ప్రార్థన, నీ యొక్క సమస్యను వెంటనే ప్రభు పాదాల దగ్గర పెట్టేవాళ్ళేనా? బిడల్లారా, ఇక్కడ ఎలీషా దగ్గరికి సమస్యను తీసుకొని వచ్చారు. ఎలీషా యేసుక్రీస్తుకు సూచనగా నిలబడ్డాడు. అయితే ఈ పట్టణం బాగలేకపోతే నేనేం చేయను, సర్లే చూద్దాంలే, ప్రార్థన చేస్తానులే అమ్మా అని అనేలా. చాలామంది ప్రార్థన చేయండి అంటే చేస్తాంలే అంటాం. చాలాసార్లు ప్రార్థన చేయం, నా సమస్య ఇది, నా అక్కర ఇది, నా కోసం ప్రార్థన చేయండి అని ఎంతోమంది నీ మీద, నీ వైపు, నీ మీద నమ్మిక పెట్టుకొని ప్రార్థన చేయి అక్క, అన్నా ప్రార్థన చేయి, చెల్లి ప్రార్థన చేయి, అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేయి అంటే, ఒకవేళ చాలాసార్లు మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో. ఆ సమస్యను సమస్యగానే వారి జీవితాల్లో
మిగిలిపోతానేమో, ప్రార్థన చేస్తారని ఆశతో నీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రార్థన చేస్తున్నావా? వారికి మంచి సలహా ఇస్తున్నావా? ఆత్మీయ సలహా ఇచ్చే బిడగా, వారిని ఆదుకునే బిడగా, వారి సమస్యల్లో కార్యాలు చూసే బిడగా, వారిని నిలబెట్టే బిడగా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం నడుము కట్టుకుంటే, మనం సరైన భక్తి చేస్తే వారు ఇప్పుడే కార్యాలు చేస్తారు, వారికి ఉన్న కొరతను తీరుస్తాడు అనేటట్లు నువ్వు నేను మనం ఉన్నామా? మనం ఉండాలి అలాగా. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిస్థితి చెప్పారు, నీళ్లు సరిగ్గా లేకపోవటం వలన మా భూమి, మాకెందుకయ్యా పొలాలు ఉన్నాయి, తోటలేస్తాం, చెట్లేస్తాం, మొక్కలేస్తాం, విత్తనాలేస్తాం, కానీ పంట రాదయ్యా, ఎదగదయ్యా మా పొలం పంట. కారణం ఏంటంటే మా భూమిలో నీళ్లు సరిగ్గా లేకపోవటం వలన సారం లేదు అని. అవును దేవుని బిడ్డలారా, ప్రభువు లేకుండా లోకంలో నీకెన్నున్నా ఉపయోగం లేనిది, సారం లేనిది, పట్టుత్వం లేనిది. ఏం జరుగుతుందో, ఏం చేస్తావో, ఎక్కడ నీ జీవితం ఏమవుతుందో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, నీ దేహం ఎక్కడ పాపం అంటించుకుంటున్నావో, ఒకవేళ ఈ యాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తావో తెలియని స్థితి. కానీ నా ప్రభు దగ్గరకు వస్తే నా ప్రభు ప్రతి సమస్యను, ప్రతి వ్యక్తి జీవితాన్ని, అది చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు, పేదోళ్ళు, ఎవరైనా కావచ్చు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కావచ్చు, డాక్టర్లు చేతులు ఎత్తేసిన వారు కావచ్చు, ఇంక ఇది తగ్గదు, ఇది జరగదు, ఈ బిడ్డ నిలబడకపోవటానికి కారణం ఈ బిడ్డలో ఈ సమస్య, ఈ బిడ్డ నా మాట వినకపోవటానికి కారణం దీనికి బానిసయ్యాడు, బిడ్డ మంచోడే, మంచిగానే చదువుకున్నాడు, ఇది చెయ్యకపోతే, తాగకపోతే, వ్యసనం లేకపోతే, ఈ స్నేహితుల జోలికి వెళ్ళకపోతే, స్నేహితులు నా బిడ్డని ఇలా పాడు చేయకపోతే నా బిడ్డ చాలా మంచోడే, కానీ ఎప్పుడైతే ఈ పని చేస్తాడో మాట వినట్లా, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా, నా బిడ్డలో బలం లేదు, బలహీనుడైపోయాడు అన్నట్లుగా, నీ కుటుంబంలో కూడా సమస్య ఉంటే దేవుని బిడ్డ నీ సమస్యను కూడా యేసు క్రీస్తుకి సూచనగా ఉంటున్నా, లేకపోతే దేవునికును ప్రజలకి మధ్యలో ఉంటున్నా, దేవుని యొక్క సేవకులతో నీ సమస్య చెప్పుకుంటున్నావా? దేవుని యొక్క సేవకులకి నీ సమస్య చూపిస్తున్నావా? దేవుని యొక్క సేవకులతో చెప్పి ప్రార్థన చేపించుకుందాం, వాళ్ళు ప్రార్థన చేస్తే నా కార్యాలు జరుగుతాయని అంత సన్నిహితంగా ఉంటున్నావా? అంత నమ్మిక నీకుందా? అంత విశ్వాసం నీకుందా? దేవుని బట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాట చెప్పారు. అందుకు ఆయన ఏమన్నాడు 20లో, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొక్క తీసుకొని రండని వారితో చెప్పాను. దేవుని బిడ్డలు ఇక్కడ మనం గమనించినట్లయితే మేం చెప్తుంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటయ్యా అని మరలా ఎదురు క్వశ్చన్ సావుకుని అడగాలి. నీళ్లు బాగలేవు, నేల బాగలేదంటే అసలు ఇంకా మా జీవితాల్లో క్రొత్తదనేదే లేదు, మా జీవితాలంతా కూడా ఒక నిరాశతో జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడేటట్లు, నష్టాల్లో అవమానాల్లో మేమున్నాము అలాగా అనలేదు. సావుకుల్లో దేవుడుండి నేను నమ్మాలి కానీ ఏ కార్యమైనా చేస్తాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నా నువ్వు, ఇది జరగదు, ఈ మారరు, ఈ పైకి రాము, నేను ఆశపడుతున్నాను కానీ, ప్రార్థన చేస్తున్నాను కానీ, సావుకులతో ఈ సమస్యను చెప్తున్నాను కానీ ఇది ఎక్కడ జరిగిద్ది, ఇది జరగదులే, ఇది ఎవరి వల్ల కాదులే, దీంట్లో నేను మార్పును చూడలేనులే, నా బ్రతుకంతా నా జీవితం అంతా ఇలాగే నిరాశతో దుఃఖముతో, ఇంకింతే నిరాశతో కూడిన జీవితమే నాది అనుకుంటున్నావా? ఇక్కడ సావుకులు చెప్పినట్లుగా అక్కడ ఉంటున్న ప్రజలు చేశారు. ఏసై చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా? ఒకవేళ నీ సావుకులు ఏమైనా చెప్తే ఇది మానే, ఇది విడిచిపెట్టు, ఆ స్నేహం వదిలే, నువ్వు దేవుని సన్నిధికి రావాలి, సమయానికి రావాలి, ప్రతి కూడికలో నువ్వు ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అపవాదికి చోటు వద్దు నీ జీవితంలో, నీ కుటుంబంలో, వీరితో ఎందుకు స్నేహం చేస్తున్నావు, విడిచిపెట్టాలి అని నీ సావుకులు నీ క్షేమం కోరి నీతో చెప్తే నువ్వు వినే స్థితిలో ఉన్నావా? బిడ్డ ఇక్కడ గమనించినట్లయితే ఏం కావాలంట, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొని రండి అన్నాడు దైవజనుడు. ఉప్పు ఎందుకయ్యా, కొత్త పాత్ర ఎందుకయ్యా, అవన్నీ ఎందుకయ్యా, వంటకు సంబంధించినవి అడుగుతున్నావు ఏంటి, పాత్ర అడుగుతున్నావు, ఉప్పు అడుగుతున్నావు అని అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలారా సందేహపడలా, ఆగిపోలా, లేకపోతే సొనుక్కోలా. చాలాసార్లు చాలామంది సావుకులు ఏమైనా చెప్తే సొనుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉంటారు, వారి ఎదురు గొనుక్కోకపోయినా లోపల గొనుక్కుంటూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు ఇంతేలే అనుకుంటారు, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పింది ఒకటైతే మరొకటి చేస్తారు, చేయి వద్దన్నదని చేస్తారు, చేయమన్నది చేయరు. కానీ ఇక్కడ వీళ్ళేం చేశారో తెలుసా దేవుని బిడ్డలారా, సావుకుడు ఏదైతే చెప్పారో అదే చేశారు.
అతడు నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను గనక ఇక దీని వలన మరణము కలగదని. చూసారా దేవుని బిడ్డలారా ఏం జరిగిందో? ఎక్కడైతే ఆ నీరు బాగలేవో, ఎక్కడైతే నీళ్లు పాడైపోయిందో, అవును నీ సేవకులకు కూడా నువ్వు కరెక్ట్గా నీ విషయం ఏంటో చెప్పు, సరిగ్గా నీ సమస్య ఏంటో చెప్పు, దాన్ని ఎత్తిపట్టి దానిని ప్రభు చేతిలో పెడతారు. వారు ప్రార్థిస్తారు, వారు ప్రార్థన చేస్తే నీ ఇల్లు బాగుపడిద్ది బిడ్డ. ఉప్పు, ఇంకా ఉప్పును గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:13 వాక్యం చెప్తుంది ఏమని అంటే, నువ్వు నేను మనం లోకానికి ఉప్పై ఉన్నామని. అవును, ఉప్పు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కావాలి. ఉప్పు నా ఏసఐ వాక్యానికి చూచిన దేవుని బిడ్డ. నా ఏసఐ వాక్యము పాడైపోయిన దాన్ని, చచ్చిన దాన్ని కూడా జీవింపచేసే శక్తి నా దేవుని యొక్క వాక్యములో ఉంది. వాక్యం విను, వాక్యం చదువు, వాక్యమై ఉన్న ఏసఐ దగ్గరికి రా, వాక్యమై ఉన్న ఏసఐని నమ్ము, వాక్యమై ఉన్న ఏసఐ అడుగుజాడల్లో నడువు. వాక్యంలో శక్తి ఉంది బిడ్డ. చాలామంది వాక్యం వినరు, వాక్యం అయిపోయినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, పాటలప్పుడు ఉంటారు, పాటలు అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. పాటలు విన్నామని వచ్చామని పాటలు విను, ప్రార్థనలో ఉండు, ముఖ్యంగా వాక్యమై ఉన్న దేవునితో సహవాసం చేయి. ఏం కావాలంట? కొత్త పాత్ర. ఏం కావాలి? నువ్వు మారాలి, నీలో ఉంటున్న పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉంటున్న పాపపు జీవితం కక్ష నీ లోపల. మార్కు సువార్తలో ఉంటుంది 7:21 మానవుల యొక్క హృదయములో ద్వేషం, పగ, మత్సరం, కుళ్ళు, రకరకాల పాపం మొత్తం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభు వైపు చూస్తే పరిస్థితి ఇలా ఉందయ్యా, ఎందుకో తెలియదయ్యా అని నువ్వు అంటే బిడ్డ, పాత్రకు సూచనగా ఉంటున్నా, నీ హృదయానికి వాక్యం కావాలి. అప్పుడు నీ కుటుంబ పరిస్థితి, నీ చేదైన అనుభవాలు, నిన్ను కష్టపెడుతున్న పరిస్థితులు, నేను దుఃఖంలోనికి తీసుకెళ్తున్న పరిస్థితులు, నేను నిలబడకుండా చేస్తున్న పరిస్థితులు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మార్పు లేకుండా ఉంటున్న పరిస్థితుల్లో మార్పు కలుగుతాయి. ఏసై అంటాడు కొండ మీద ప్రసంగంలో కొన్ని ఉపమానాలు చెప్తూ, దేవుని బిడలమైన మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము అని. ఎవరు దేవుని నమ్మిన నువ్వు అనగా, వాక్యము ఉప్పు దేవుని బిడ, వాక్యాన్ని నువ్వు విన్నావు, నమ్మావు, నువ్వే ఈ లోకానికి నిస్సారంగా ఉంటున్న ఈ లోకానికి, పాడైపోతున్న ఈ లోకానికి, పరిశుద్ధత లేకుండా ఉంటున్న ఈ లోకానికి, ఇది నా కులం అది నా కులం అని కుల పిచ్చితో ఉంటున్న ఈ లోకానికి, నువ్వు నేను మనం ఏసైని చూపించే వారంగా, వాక్యాన్ని చూపించే వారంగా, వాక్యములో ఉంటున్న పరిశుద్ధతను చూపించే వారంగా, వాక్యములో ఉన్న ప్రేమను చూపించే వారంగా, వాక్యము ఒక వ్యక్తిని ఏ రీతిగా బాగు చేసిద్దో, ఒక వ్యక్తి యొక్క నడతను ఏ రీతిగా బాగు చేసిద్దో, ఒక చెడిపోయిన పాడైపోయిన ఒక వ్యక్తి యొక్క హృదయంలో వాక్యం ఎలా దూసుకుపోయిద్దో, వాక్యములో ఎటువంటి శక్తి ఉందో మనం చూపించే వారంగా ఉండాలి. వాక్యం చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యము చదవకుండా, వాక్యానుసారంగా జీవితం లేకుండా నిస్సారంగా ఉందా నీ జీవితం? రుచిగా లేదా? ఇక్కడ మనం గమనించినట్లయితే పరిస్థితి ఇదయ్యా. వెంటనే స్పందించాడు దైవజనుడైన ఎలీషా గారు. తీసుకొని రండి అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను కాదు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవునని, ఇంకా భూమి నిస్సారంగా ఉండదు అనేను. కాబట్టి నేటి నుండి ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? పరిస్థితులు ఆ నీరు మంచివైనవి. అవును, నా ప్రభు మంచి కాపరి, నా ప్రభు మంచి దేవుడు, నా దేవుడు నీ జీవితంలో మేలైన కార్యాలు చేసే దేవుడు. ఇంకా మనం గమనించినట్లయితే కొలసిలకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా 4:6 మనం గమనించినట్లయితే, నువ్వు నేను దేవుని నమ్మిన మన మాట ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా రుచికరంగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని. క్రైస్తవుల యొక్క మాటలు, ఎవరైనా నీకు ఏదైనా అడిగితే, నీ దేవుని గురించి అడిగితే, నువ్వు ఎలా వెళ్ళావు దేవుని దగ్గరకని అడిగితే, నువ్వు ఎలా మారావని అడిగితే,
అసలు నీ దేవుల్లో ఉంటున్న గుణగణాలు ఏంటని అడిగితే పరలోకం గురించి, నరకం గురించి ప్రతి వ్యక్తికి చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా నువ్వు ఉత్తరమిచ్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంటన వారికి ఇసుకు కలిగేటట్లు, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాటల ద్వారా ఇతరులు ఇబ్బందులు పడేటట్లు, నీ మాటల ద్వారా ఇతరులు గాయపరచబడేటట్లు, నీ మాటల ద్వారా మన ప్రభునామం దూషించబడేటట్లు కాదు దేవుని బిడ్డ. మన మాటలు ఎలా ఉండాలి అంట, కృపాసహితముగాను రుచికరంగాను ప్రతి వ్యక్తికి చాలా చక్కగా, చాలా వినయంతో, చాలా విధేయతతో. నా ఏసై దగ్గరికి ఒక్క వ్యక్తి వచ్చినా, నా ఏసై దగ్గరికి ఎటువంటి వ్యక్తులు వచ్చినా, ఎటువంటి పాపంలో ఉన్నవారు వచ్చినా, నా ఏసై దగ్గరికి ఎటువంటి ఆయనకి వ్యతిరేకంగా అప్పుడు దాకా జీవించిన వారు వచ్చినా, ఆయన ఎక్కడా కూడా గర్వంగా కానీ, ఆయన ఎక్కడా కూడా అతిశయంగా కానీ, ఆయన ఎక్కడా కూడా ఇతరుల్ని గాయపరిచేటట్లు కానీ మాట్లాడలేదు. అమ్మా అన్నాడు జక్కయ్యా, లోకమంతా జక్కయ్యని పాపి, పాపీయుడు, వీడు లంచగుండి అని లోకమంతా జక్కయ్యని ఏలు పెట్టి చూసి పొడిసి చంపుతూ ఉంటే, జక్కయ్యా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నా ఏసై మాటలు. అమ్మా నిన్ను ఎవ్వరూ ఏమనలేదా, ఎవరూ శిక్షించలేదా, నేనును శిక్షించను అన్నాడు నా ఏసయ్య. నా ఏసై మాటలు ఎంత అద్భుతమైన, ఆయన మాటల ద్వారా ఆదరించబడిన వాళ్ళు, ఆయన మాటల ద్వారా సేద తీర్చబడిన వాళ్ళు, ఆయన మాటల ద్వారా ధైర్యం తెచ్చుకున్నవాళ్ళు, ఆయన మాటల ద్వారా దేవుని బిడల్లారా విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఈరోజు మన మాటలు ఎలా ఉంటున్నాయి, ఎలా మాట్లాడుతున్నావు, ఇక్కడ మనం జాగ్రత్తగా ఇంకా గమనించినట్లయితే ఏమి లేదంట దేవుని బిడల్లారా. అవును, ఈ వాక్యం విన్న నీ జీవితంలో మరణం లేదు. ఏ మరణం అది, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు దేవుని బిడల్లారా, కానీ రెండో మరణం ఉంది నీకు తెలుసా, దాన్నే ఆరనగ్ని. యేసు క్రీస్తు యొక్క వాక్యం విని మారు మనసు పొంది రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తాం, ఎందుకంటే పాపం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. పాపము వలన వచ్చే జీతము ఆరని అగ్ని. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా దేవుని బిడ్డ, ఆయన మత మార్పిడి చేయటానికి కాదు, ఆయన ఏదో ప్రజల మధ్యలో గలిబిలి పెట్టడానికి కాదు, గొడవలు పెట్టడానికి కాదు, ప్రజలలో ఉంటున్న పాపాన్ని తీసేయటానికి, ప్రజల మీద ఉంటున్న శాపాన్ని ఇరవటానికి, ఆయన రూపంలో చేయబడిన మనం ఆరనగ్నికి వెళ్లకుండా తప్పించటానికి వచ్చాడు. రకరకాల అలవాట్లతో, వ్యసనాలతో నిస్సారంగా బ్రతుకుతున్న జీవితంలో ఆయన వాక్యము చేత సారము కలిగి బ్రతికి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలామందికి ఇంకా ఈ విషయం తెలియక ఆయన ఎవరో దేవుళ్ళే అండి, ఆయన మన దేవుడు కాదు కదండి, ఇంకా మాకు చాలామంది ఉన్నారులేండి, మేము ఇలాగనండి, మా కులం ఇంత పెద్దదండి, మా మతం ఇంత పెద్దదండి, ఆయన చిన్నోళ్ళ దేవుడు అండి. దేవుని బిడ్డ, యేసు ప్రభు అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభు, ఆయన నీ దేవుడు, నా దేవుడు, ఆయన మన దేవుడు. ఇంకా మరణం ఉండదు. ఎందుకు అంటే వాక్యం, వాక్యం ఆ వ్యక్తిని ఏం చేసిందంటే, వాక్యం ఆ ప్రాంతాన్ని ఏం చేసిందంటే, వాక్యానికి సూచనగా ఉంటున్న ఉప్పు ఆ ప్రాంతాన్ని ఏం చేసిందంటే, మీరు మీ అపరాధముల చేతను, పాపము చేతను చచ్చిన వారై ఉండగా, పాపము చేత చచ్చిన వారుగా ఉంటున్న ఆ ప్రాంతాన్ని, పాపములో బ్రతుకుతున్న ఆ ప్రాంతాన్ని, భయము లేకుండా బ్రతుకుతున్న ఆ ప్రాంతాన్ని, దేవుడంటే భయము లేకుండా, వాక్యం అంటే భయము లేకుండా బ్రతుకుతున్న ఆ ప్రాంతాన్ని దేవుని యొక్క ఆత్మచేత, రెండు పాళ్ళు ఆత్మచేత నింపబడిన ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళటం, ఆ ప్రాంతం దీవెనకరంగా మారింది, ఆ ప్రాంతం ఆశీర్వాదకరంగా మారింది, ఆ ప్రాంతంలో ఉంటున్న సమస్య తొలగించబడేటట్లు దైవజనుడి ద్వారా జరిగింది. దేవుని బిడ్డ, ఈరోజు దైవజనులను ప్రేమిస్తున్నావా, ఆహ్వానిస్తున్నావా, నీ ఇంటికి దైవజనులు వస్తున్నారా, దైవజనులతో పని లేకుండా బ్రతుకుతున్నావా, దైవజనులను ఇంటికి వచ్చి నీ కుటుంబం గురించి చేతులు ఎత్తితే ప్రార్థిస్తే ఆరని అగ్నికి సమస్య, భయంకరమైన నిరాశ, దుఃఖములో నీ వల్ల కానీ నువ్వు చేసుకోలేని, నువ్వు నీ అంతటా తొలగించుకోలేని పాప శాపము సేవకులు ప్రార్థన ద్వారా దేవుడు ఎత్తిపడేస్తాడు, సేవకులు ప్రార్థన ద్వారా దేవుడు దాన్ని తొలగిస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, పాడైపోయిన నీ ఆలోచనను బాగు చేస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ బిడ్డల్ని బాగు చేస్తాడు, నీ కుటుంబ పరిస్థితి, నువ్వు ఉంటున్న స్థలం,
నువ్వు కలిగి ఉన్నా పాడు చేసుకున్నా ప్రతి పరిస్థితుల్ని నా ప్రభు సేవకుల్లో ఉండి బాగు చేస్తాడు దేవుని బిడ్డ. సమస్యను సేవకుల దగ్గరకు తీసుకొచ్చారు. అయ్యా మా పరిస్థితి ఇదని సమస్య దేవుని దగ్గర పెట్టు, దేవుని పాదాల దగ్గర పెట్టు, ఏసై దగ్గరికి సమస్యను తీసుకొని రా. నువ్వు సతమతం అవ్వద్దు, ఆలోచించొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ప్రార్థన ఆలకించే దేవుడు, సమస్యను పాయిలు చేసే దేవుడు, సమస్యలో నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు. ఇంకా సమస్యలోనికి నేను నెట్టి వేస్తున్న ప్రతి పరిస్థితుల్లో నా దేవుడు తోడుగా ఉండి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు, నీ బిడ్డల్ని బయటకు తీసుకొని వస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ కుటుంబీకుల్ని మారుస్తాడు. నా భర్త నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? అసలు ఆయన ఏంటో అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా నా జీవితం నిస్సారం, ఎప్పుడు చూసినా నా జీవితానికి సంతోషం లేదు, నా జీవిత పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇలా అనుకుంటున్నావా? నా బిడ్డల పరిస్థితి అనుకుంటున్నావా? ఎటు చూసినా నాకు నిందలు అనుకుంటున్నావా? అవమానాలు అనుకుంటున్నావా? నేను అసలు ఎందుకు పుట్టాను అనుకుంటున్నావా? నేను ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నావా? ఇంకేముంది నా ద్వారా అనుకుంటున్నావా? నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటున్నావా? వాక్యం దగ్గరికి రా, వాక్యం విను, వాక్యానుసారంగా నీ జీవితం కట్టుకో. వాక్యము నీ జీవితాన్ని చిగ్రింపచేస్తుంది, నీ జీవితాన్ని ఫలింపచేస్తుంది, నీ జీవితాన్ని పచ్చని తోటవలే చేస్తుంది. వాక్యం అనే నీరు దగ్గరకు రా. ఉప్పు వేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సారము లేకుండా ఆ ప్రాంతం అంతటి కూడా దుఃఖములో కలవరములో పరుస్తున్న ఆ నీటిని బాగు చేశాడు దేవుడు. నీ సమస్యను కూడా తొలగిస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబ పరిస్థితుల్ని బాగు చేస్తాడు, బాగా ఉండేటట్లు చేస్తాడు, బాగుగా కడతాడు. ఈ మాటలు వింటన్నా నీవు నాతో కలిసి ప్రార్థన చేయగలవా బిడ్డా? ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా, నీ ఆత్మచేత నింపబడిన అయ్యా సేవకుడైన ఎలీషా దగ్గరికి నా తండ్రి, అక్కడ ఉన్న ప్రజలు, అయ్యా ఈ పట్టణము చూడటానికి చాలా బాగుంది కానీ ఈ పట్టణంలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా, అందరం మేము దుఃఖపడేటట్లు ఉందయ్యా, ఈ సమస్య మా వల్ల కావట్లేదయ్యా అని సావుకుల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు సావుకులకి ఆలోచన ఇచ్చి నడిపించావయ్యా. సావుకులు పక్షాన కృప చూపించి ఆ ప్రాంతంలో ఆ ప్రజలను హాని చేస్తున్న పరిస్థితిని తొలగించావయ్యా. అవునయ్యా, నీ నామములోనే మరణం ఇరవబడతదయ్యా, నీ రక్తంలోనే ప్రతి శాపం ఇరవబడతదయ్యా, తొలగించబడతదయ్యా. నా తండ్రి, నీ మాటలు వింటున్నా నీ బిడ్డలు చాలా నష్టపోయి ఉన్నారయ్యా, జీవితంలో కష్టాల బాటలో ఉన్నారయ్యా, కన్నీల మధ్యలో ఉన్నారయ్యా, దుఃఖంలో ఉన్నారయ్యా. అయ్యా నా తండ్రి, ఆస్తులు గొడవల్లో ఉన్నారయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి, నా దేవా, అయ్యా అనారోగ్యంలో ఉన్నారయ్యా, ఓటమి వారి జీవితంలో చాలా కోల్పోయి ఉన్నారయ్యా. నీ బిడ్డలను నీ మాటలు విని ఉంటున్నారు, వారిలో విశ్వాసం పంపించాయా, విశ్వాసంతో వారి జీవితాన్ని కట్టుకునేటట్లు. మరలా ఏది కోల్పోయారో, ఎక్కడ వారు కూర్చుండిపోయారో నిరాశతో వాళ్ళు లెగునట్లు వారి భుజము తట్టయ్యా, వారి చేయి పట్టుకో అయ్యా, వారిని ముందుకు నడిపించయ్యా, వారి కుటుంబాలని ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, వారి చేతి పనులు, వారి వ్యాపారాలని అయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, వారు ఆశించిన ఉద్యోగాలు పొందుకునేటట్లు, ఆత్మానుసారంగా వారు అయ్యా ఎదిగేటట్లు, వరములతో నింపబడేటట్లు, అనేక మందికి దీవెనకరంగా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఉండేటట్లు, వారి కుటుంబాలు అలా భక్తిలో కట్టుకునేటట్లు చేయమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన ఏసై పరిశుద్ధ నామములు అడిగి పొందుకునున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 9290095301.